నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నగారి గాను శ్రీ తోట శ్రీకాంత్ గారు, శ్రీమతి సుందరి దేవి గారు, వారి కుటుంబ సభ్యులు, అన్నదాత గారు వస్తున్న ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సుందరి అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితుల ఆకలి తీర్చడానికి శ్రీమతి సుందరి దేవి గారి సోదరుడు శ్రీ వి పవన్ కుమార్ గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నగారం చేయడం జరుగుతుంది. అలాగే పవన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరణ చెప్పుకోవాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వు భవంతుడు మీకు రెండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం కలప కోరుకుంటూ అలాగే పవన్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యుల తరఫున అలాగే మా భరతమాత ఆశ్రమ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమ తరఫున బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కుమార్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ పవన్ కుమార్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే పవన్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ తోట శ్రీకాంత్ గారికి, శ్రీమతి సుందరి గారికి, చిరంజీవి దియా గారికి, చిరంజీవి నిర్విక్ గారికి, అలాగే శ్రీమతి అరుణశ్రీ గారికి, శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, శ్రీమతి స్వాతి గారికి, చంద్రభాను గారికి, అలాగే శ్రీ బి సుర్యనాయ గారికి మరియు శోభారాణి గారికి, పవన్ కుమార్ గారికి, కిరణ్మయ్య గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహానుభవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిక్షణలు అందించే శక్తి ఆ భగవంతుని ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరని ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖశాంతలను ప్రశంసించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే శ్రీమతి అరుణశ్రీ గారికి, శ్రీమతి సుందరదేవి గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి శోభారాణి గారికి, శ్రీమతి కిరణ్మయ్య గారికి, మీ కుటుంబ సభ్యులందరి కిరణ్మయ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు నిండు ముత్తైతలం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ లక్ష్మీదేవులు దుర్గాదేవి ఆశీస్సులు మీకెల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ తోట శ్రీకాంత్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద వికరిస్తున్న తండ్రులను పెండేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేసి తను 100 మంది 1000 మంది అని చేపిస్తున్న పెండేశ్వరకు మరియు పుష్పమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే పెండేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ తోట శ్రీకాంత్ గారు, శ్రీమతి సుందరిదేవి గారు మీరు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, నా దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ బాదుషా, అలాగే రైసు, అలాగే టమాటా మసాలా, అలాగే పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఎదురు లేదు.